పొగ త్రాగుట మరియు మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇరవై మూడు పది 2010లో నవీన్, రమేష్, కుమార్, దీప, ప్రకాష్, సౌమ్య అనే ఆరుగురు ఫ్రెండ్స్ ట్రక్కింగ్ కోసం అరణ్య ప్రదేశానికి వెళ్లారు. దురదృష్టవశాత్తు వీళ్లల్లో కేవలం ప్రకాష్ మాత్రమే తిరిగి రాగలిగాడు. ఈ దుర్ఘటన జరిగిన 2 సంవత్సరాల తర్వాత రమేష్ కెమెరా దొరికింది. ఒంటరిగా తిరిగి వచ్చిన ప్రకాష్ని శైలేంద్ర ప్రొడక్షన్ యూనిట్ అతని ఇంట్లో అతన్ని కలిసినప్పుడు, కెమెరా రెడీ? రెడీ సార్. ప్రకాష్ గారు, మీరు రెడీనా? రెడీ సార్. మిమ్మల్ని చూసి మాట్లాడనా, కెమెరాను చూసి మాట్లాడనా? నాకే చూసి మాట్లాడండి. ముందుగా ప్రకాష్ గారు, మీ ఫ్రెండ్స్ గురించి చెప్పండి. అంటే వాళ్ళు ఏం పనిచేసేవారు? మీ ఫ్రెండ్షిప్ ఎలా ఉండేది? ఫ్రెండ్షిప్ ఎలా ఉండేది అంటే మామూలుగా అందరు ఫ్రెండ్స్ ఉంటారు కదా సార్, అలాగే అల్లరి, తమాషా, తిట్టుకోవటం, కష్టాల్లో సాయం చేసుకోవటం, అందరి ఫ్రెండ్స్ లాగే సార్. ఓ సార్, మాకు తెలిసినంతవరకు మీరు, దీప, కుమార్, రమేష్ అంతా ఒక ఊరికి చెందిన వాళ్ళు, అవునా? అవును సార్, చిన్ననాటి నుంచి స్నేహితులు. అయితే నవీన్ గారు? నవీన్ ఉన్నది మైసూర్లో సార్. ఇక్కడి నుంచి 3 వీధులు దాటి వెళితే వాళ్ళ పిన్నిగారి ఇల్లు ఉంది, అక్కడే వాడు మాకు ఫ్రెండ్. సౌమ్య కూడా అంతే, ట్రెక్కింగ్కి వెళ్ళే రోజే మాకు పరిచయం అయింది. మీలో ముందుగా ఎవరు ట్రెక్కింగ్కి వెళ్దామన్నారు? రమేష్ గారే సార్. వాడికే అటువంటివంటే చాలా ఇంట్రెస్ట్. వాడికి కెమెరా అంటే పిచ్చి. అందుకే నెలకి 35,000 రూపాయలు వచ్చే ఉద్యోగాన్ని వదిలేసుకొని సినిమా కెమెరామ్యాన్ అవ్వాలనే కోరికతో బెంగళూరులో గిరి అనే కెమెరామ్యాన్ దగ్గర అసిస్టెంట్గా చేరాడు. మీ దగ్గర ఉంది కదా సార్ టేపు, అది వాడు తీసింది. ట్రెక్కింగ్కి వెళ్ళొచ్చాక అది వాళ్ళ కెమెరామ్యాన్కి చూపించి, సార్ మంచినీళ్ళు తగ్గుస్తాను. ఓకేనా సార్? ఓకే సార్. ట్రెక్కింగ్కి వెళ్ళిందంతా జ్ఞాపకం వచ్చింది. ఐఎమ్ సారీ. చెప్పండి సార్, మీరు ఆ ట్రెక్కింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత మీ జీవితంలో దుష్పరిణామాలు జరిగాయని విన్నాం, అవేమిటో కాస్త వివరంగా చెప్పగలరా? అవును సార్. అక్కడి నుంచి వచ్చాక నేను చేసిన ఏ పని సరిగ్గా జరగలేదు. పొలంలో ఏ పంట వేసినా నష్టమే వచ్చింది. మా నాన్నకి విచిత్రమైన వ్యాధి సోకింది. ఉన్నట్టుండి సడన్గా మా 2 అవులు చచ్చిపోయాయి సార్. సడన్గానా? ఆ రోజు రాత్రి నేనే వాటికి మేతేసి పడుకున్నాను. పొద్దున్నే లేచి చూసేసరికి 2 చచ్చిపడి ఉన్నాయి. అవి ఎలా చచ్చిపోయాయో డాక్టర్ కూడా అంత చిక్కలేదు. అప్పుడేం చేశారు? అప్పుడు ఈ ఊరికి కొద్ది దూరంలో ఉన్న ఊళ్ళో ఒక స్వామీజీ ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి జరిగిందంతా వివరించాను. ఆయన వచ్చి, ఇదిగో ఇక్కడే సార్, పూజ చేసి నాకు ఈ తాయెత్తు కట్టారు సార్. అప్పటి నుంచి కొంచెం పర్వాలేదు సార్. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ ఇచ్చింది, అలాగే మీ ట్రెక్కింగ్ షూట్ చేసిన వీడియోని మా స్వర్ణలత ప్రొడక్షన్ ద్వారా థియేటర్లో ప్రదర్శిస్తే మీకేం అభ్యంతరం లేదుగా? నాకేం అభ్యంతరం లేదు సార్, మీరు ప్రదర్శించుకోండి. థ్యాంక్ యూ సార్. మంచిది. వీక్షకులారా, మనం ప్రస్తుతం మైసూర్ నుంచి సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనే గ్రామంలో ఉన్న హోమ్స్టే ముందు ఉన్నాం. యాక్చువల్లీ వాళ్ళు ట్రెక్కింగ్కి వెళ్ళిన క్రితం రాత్రి, అంటే 23/10/2010 నాడు వాళ్ళు విడుదల చేసింది ఈ హోమ్స్టేలోనే. ఇప్పుడు ఈయన మమ్మల్ని హోమ్స్టే ఓనర్ దగ్గరికి తీసుకువెళ్తున్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. నేను స్వర్ణలత ప్రొడక్షన్స్ అనే సినిమా కంపెనీ నుంచి వస్తున్నాను. అలాగా, ఏమిటి విషయం? అదే సార్, కొన్నాళ్ళ క్రితం మండ్యా డిస్ట్రిక్ట్లోని గ్రామం నుంచి 4 అబ్బాయిలు, 2 అమ్మాయిలు ట్రెక్కింగ్కి వచ్చారు కదా. అవును, కొండమే చనిపోయారే, వాళ్ళ గురించైనా మీరు మాట్లాడుతున్నది? అవును సార్.
సరే కానీ ఆ విషయం గురించి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? సార్, ఆ గ్రూప్లో రమేష్ అనే ఒక అతను వాళ్ళు ట్రెక్కింగ్ చేసిందంతా డాక్యుమెంటరీ లాగా ఒక కెమెరాతో షూట్ చేశారు. వాళ్ళలో ఒక అతను కెమెరా తీసుకుని షూట్ చేస్తూ ఉన్నాడు. అవునండి, మా సినిమా కంపెనీకి అతను షూట్ చేసిన టేప్ దొరికిందండి. ఆ టేప్ను మేము అన్ని థియేటర్లోనూ ప్రదర్శించాలనుకుంటున్నాం. 30/10/2010లో ఈ సంఘటన గురించి కన్నడ న్యూస్ పేపర్స్ ఏం రాశాయంటే, అక్కడ కెమెరాలో దొరికిన ఫుటేజ్ని సినిమా థియేటర్లో ప్రదర్శించేందుకు అనుమతించిన రమేష్ కుటుంబానికి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి మా కృతజ్ఞతలు. ఈ చిత్రంలో మీరు చూస్తున్న విజువల్స్ రమేష్ తన కెమెరాలో చిత్రీకరించినవి. సినిమాకి అనుకూలంగా కొన్ని దృశ్యాలు ఎడిట్ చేయబడ్డాయి. కర్మ, పొరపాటున వీడు మనూళ్ళలో పుట్టాడు, కాలిఫోర్నియాలో పుట్టుండాల్సింది. అరే, అది కాలిఫోర్నియా కాదురా, కాలిఫోర్నియా. అదేలే, జూమ్ ఎక్కడ ఉంది? రైట్ లో అక్కడ ఒక స్విచ్ ఉంటుంది చూడు. స్విచ్ ఎక్కడ? ఓకే. ఎలా ఉందిరా? బాగుందిరా, పిక్చర్ క్వాలిటీ సూపర్. ఫుల్ హెచ్డి కెమెరా కదా నవీన్, అలాగే ఉంటుంది. సరే గాని మీ కెమెరా మీ కెమెరా నీకు ఎందుకు ఇచ్చారు? నేను నా ఫ్రెండ్స్తో కలిసి ట్రెక్కింగ్ వెళ్తున్నాను సార్ అన్నాను, అందుకు ఆయన కెమెరా ఇచ్చి. నార్మల్గా అందరూ టూర్లకి ట్రిపుల్కి వెళ్తే స్టిల్ ఫోటోగ్రాఫ్స్ తీసుకొస్తారు, దానికి బదులు నువ్వు ట్రెక్కింగ్ చేసిన రూట్ అంతా 3 గంటల డాక్యుమెంటరీగా షూట్ చేసి తీసుకురా. నెక్స్ట్ మనం చేయబోయే సినిమాకి నిన్ను సెకండ్ యూనిట్ కెమెరామ్యాన్ చేస్తాను రా అన్నారు. ఎరా, 9 గంటలు పండుకొచ్చావా? అవునరా. ఏం ట్రైన్ రా బాబు, అది ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తూ వచ్చాడు. అందుకే దాన్ని జట్కా ఎక్స్ప్రెస్ అంటారు. కెమెరా ఆన్ చేసిందా? నీ బోడీ పర్సనాలిటీ చూడడానికి అలా అని ఇప్పుకుని తిరుగుతామో ఏంటి? సరే కానీ ప్రకాష్ గాడు ఏడి ఇక్కడే ఉన్నాడన్నారు. వాడికి ఒక రోగం ఉందో తెలీదా? రోగమా? ఏం రోగం? వాడు నీళ్లు చూశాడంటే చాలు, దీనికి ఎలా సత్తుంది. ఇక్కడ ఎక్కడ చాడుగా కూర్చుని ఉంటాడు. రే పక్షి, ప్రకాష్. రే రే రే, అరవకు అరవకు. అదిగో అక్కడ బీడి తాగుతూ కూర్చున్నా. ఎవరో మాట్లాడకండి, నేను సైలెంట్గా షూట్ చేస్తాను. దీన్ని పెట్టి ఆయన ఆటాడిద్దాం. రే, ఏది మిస్ అవ్వకుండా జాగ్రత్తగా షూట్ చేయరు. రే రే, ఇదంతా మన పర్సనల్కి, నేను తర్వాత ఎడిట్ చేస్తాను. రే, నెమ్మదిగా నా వెనకాల రండి. అలాగే. రే రే, కుదురుతున్నాడు కుదురుతున్నాడు, జాగ్రత్త జాగ్రత్త. రే, మీరు నోరు మూసుకొని ఉన్నాడు రా, నెమ్మదిగా. అరే రే, చూసేసాడ్రా. నా చెప్పులు. నీ దుంపదేగ, ఏంట్రా నువ్వు చేస్తున్న పని? ఈ పని ప్రశాంతంగా చేసుకునివరా? రే, నీ అప్ప మెవర్స్ కాడ, ఎక్కడికి పడితే అక్కడ కెమెరా తీసుకొచ్చేయటమే. నీకు సిగ్గు శరవం ఏమి లేవట్రా. హార్ని, అవన్నీ నీకు ఉన్నట్టు రావాయ్. సరే కానీ నీ పెళ్లికి ఇంకా 8 నెలలు టైం ఉందిరా? ఇంకా 3 నెలలు ఉంది. 7:30 తోట దగ్గర అసెంబ్లీ అవుదాం, అక్కడ మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని కవర్ చేసుకుని 9 గంటలకల్లా బయలుదేరిపోదాం. తర్వాత ఇంకేమైనా కావాలంటే. కుమారన్నా, ఎందుకు అలా చేసావు? ఇప్పుడే అందంగా ఉన్నావురా. పొడురా. రే పచ్చి, ఎవరబ్బాయాడు? నరక మీద నాయుడు గారు అబ్బాయి. నాయుడు గారు అబ్బాయా? అంత పెద్దడైపోయాడు? ముందు ఇంకా పొడుగు ఉండేవాడు, ఇప్పుడు పొట్టైపోయాడు. ఇంతవరకు అంతా సరదాగానే ఉందిరా. రే రమేష్, ఈ ట్రెక్కింగ్ ని 3 గంటలు వీడియోగా తీయాలని డిసైడ్ అయిపోయావేంట్రా? నేను ఒక మాట అన్నానంటే అది ఖచ్చితంగా చేస్తానని నీకు తెలీదా? చచ్చేవరో రే. ఏరా, ఆడి చేతికి కెమెరా ఇవ్వడం, ఈ చేతికి మందు బాటిల్ ఇవ్వడం ఒకటే రా, సెలరీ అయిపోతారు అంతే. పోయినసారి గోవా ట్రిప్కి వెళ్ళినప్పుడు మీ ఎవరు నేను చూడలేదేటి. నవి, వీడెక్కడి నుంచి డొక్కు కెమెరా ఒకటి కొట్టుకొచ్చాడు, హింస తట్టుకోలేకపోతున్నావురా. ఒక తుమ్ము వచ్చినా సరే కెమెరా తీసుకొచ్చి ముందు ఉంటాడు. వీడు పీకలమయ్య తాగేసి నాకు పిల్ల దొరకలేదు నాకు పిల్ల దొరకలేదు నేను చచ్చిపోదని ఎటు దూకెత్తూ ఉంటాడు. ఇంకోసారి వీళ్ళిద్దరు ఎంటేసిన గోవాకి వెళ్ళకూడదు, అంతలా చేసి పెట్టేశారు. ఎదవన్నారు ఎదవలు. రే, ఎలా దూకాలో తెలుసుగా? తెలుసా? దూకండి. అదేంటో చెప్పు.
ఊరికి ఈ ట్రెక్కింగ్ అంటూ అక్కడికి ఇక్కడికి వెళ్ళే బదులు ఏ బీచ్కో ఊటికో వెళ్తే బాగుండేదిరా బాబు. మళ్ళీ పురాణం మొదలు పెట్టాడండి. ఒంటికి ఏమాత్రం అలసట కలగనివ్వడు. నాజుగ్గా వెళ్ళి నాజుగ్గా వచ్చేయాలట. వేయ్, అక్కడికి వెళ్తే ఎంత బాగుంటుందో తెలుసా? ఏ, ఊటికంటే అంత బాగుంటుందా చూడటానికి? బాగుంటుంది. ఏదో చూసినట్టు చెప్పేస్తున్నావే. అరే, అక్కడ ఎలా ఉంటే మనకేంట్రా, అది ముఖ్యం కాదు. ఇప్పుడు ఈ ట్రెక్కింగ్ అనేది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా. ఒకరోజంతా అడవి మార్గంలో కొండెక్కడం, కొండ మీద క్యాంప్ చేయడం, ఒకరోజంతా కొండ దిగడం, ఇవన్నీ చేస్తుంటే ఎక్సైటింగ్గా ఉండదు? అదేం ఎక్సైటింగో నేను చూస్తాను కదా పదండి. అంతా సిద్ధమై బయలుదేరాక ఇంకెందుకు మాటలు? ముందు మధ్యాహ్నం భోజనానికి ఏం చేయాలో అక్కడికి వెళ్ళి చూద్దాం. పదండి పదండి. రావడానికి ఎన్నాళ్ళు అవుతుందిరా? 3 రోజులు అవుతుందమ్మా. ఆ పక్షి ప్రకాశు, నల్లోడు కుమారు ఇద్దరు వస్తున్నారా? ఆ కోతి మూకతో కలిసి నువ్వు కూడా కోతిలో అయిపోకు, జాగ్రత్తగా వెళ్ళొచ్చే. ఏమైంది? అయ్యో, చంటిది లేచినట్టుంది. పక్కేది? తను పక్కింటికి వెళ్ళిందిరా. ఏడవకమ్మా నా చిట్టి తల్లి, ఏడవకరా, వచ్చి కాస్త ఎత్తుకోరా. ఏడవక నానా. మావయ్య వచ్చాడు, జాగ్రత్తగా చూసుకోరా నాయన. మా తల్లిరా, ఏడవకు నాన్నా. ఓ, దీన్ని వాళ్ళ అమ్మకి ఇచ్చేసిరా, ఆకలే ఏడ్చుంటుంది, తీసుకెళ్ళి ఇచ్చేసిరా. ఏడకూడదు నాన్న, మావయ్య అమ్మ దగ్గర తీసుకెళ్తాడు, వెళ్ళు నాన్న. మైసూర్ నుంచి ఇంకా చాలా ఐటమ్స్ తీసుకురావాలరా. సరే గానీ అక్కడి నుంచి ఎంతసేపు ప్రయాణం? 6.5 అవర్స్. బియ్యం ఈ బ్యాగ్ లో పోస్తున్నావేంట్రా? అది సరే గాని నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు? తెండేకరా. తెండేకరా? అదెక్కడుంది? అది బూదికెరే పక్కన. రేరే, అటు చూడరా, పుట్టిదే పొద్దు పడుతున్న ఫ్రెండ్ కూడా వస్తుంది. వచ్చేసారా? తనను చూడగానే చేస్తున్న పని వదిలేసి వెళ్ళిపోయాడు చూడువాడు. ఒరే ప్రకాష్, నాకెందుకో డౌట్ రా, ఈ దీపని మన వాడేమైనా ఇష్టపడుతున్నాడేమోనని. నాకు అలాగే అనిపిస్తుంది. సరే గాని ఆ తెల్లమ్మాయి పేరేంటి? పేరు సౌమ్యట. ఇద్దరిది ఒకే ఆఫీసు, ఒకే హాస్టల్, ఒకే రూమ్ అట. ఒకే బెడ్ కూడానా? పర్లేదులే, ఏదేమైనా కూడా అందమైన అమ్మాయిని తీసుకొచ్చింది. ఎక్కడ ఈ యదో మొహాలని చూస్తూ కొండెక్కాలా అని బింబెలెత్తిపోయాను. మా మొహాలు చూస్తే నీకు యదో మొహాల్లా కనిపిస్తున్నాయా? చూసుకున్నావాళ్ళు? ఓహో, దాని ముందు కూర్చొని ఆ జుల్పాలు ఏం చేస్తున్నట్టు? కెమెరా పోక చేస్తున్నాడు. అంటే రెడీ రెడీ, ఇది మన ట్రెక్కింగ్ లో మొదటి గ్రూప్ ఫోటో. అందరూ మంచి పోజ్ ఇవ్వండి. ఫస్ట్ ఫోటో. రే, నీ సినిమా బుద్ధి చూపించుకున్నావు కదరా. ఏంట్రా, ఏమైంది? నువ్వు ఆ అమ్మాయి పక్కన నుంచి చూడవేంటి? నా పక్క వచ్చి నుంచి ఉంటే కెమెరా ఫోటో దిగినని చెప్పిందా నీతోటి? మూసుకుంటారా? అబ్బా, తెలియక నిలబడ్డాను లేరా. ఉండు, ఇప్పుడు నీ పక్కనే వచ్చి నుంచి ఉంటాను. రే ప్రకాష్, మీ డాడీ 90 నాగన్ వస్తున్నాడు రా. అయ్యో కర్మ, ఇప్పుడే ఎదురు రావాలా? ప్రకాష్ వాళ్ళ నాన్న. రే, ఎవరు ఏం మాట్లాడకండి, సైలెంట్గా వెళ్ళిపోతాం. ఈడు బాబు వస్తున్నాడని ఎంత మర్యాదగా నడుస్తున్నాడు చూడు. ఎలా ఉన్నారండి? ఓ కుమారా, ఏదో బాబు ప్రాణాలతో ఇలా ఉన్నాను. అప్పుడే బయలుదేరిపోయారు. అవును, మైసూర్ నుంచి 11 గంటలకు బస్సు ఉంది. కుమారు, నాకు ఉపకారం చేయరా బాబు. ఏంటండి? ఈ బ్యావర్స్ కానీ అడవిలో అక్కడే వదిలేసి వచ్చేయంటరా బాబు, మీకు పుణ్యం ఉంటుంది. అయ్యో అలా అంటారేంటండి, ఈడు చాలా మంచి కుర్రాడు కదా. ఏంటి, ఈడు మంచి కుర్రాడా? ఈడు మంచి కుర్రాడైతే నాకెందుకు స్థితి? ఈడికి పెళ్లి చేసేలాగా నేను వెళ్ళిపోయేలా ఉన్నాను. ఈడికి పిల్లలు ఎత్తికే బదులు మన ఊరు గుడిలో కూర్చొని జపం చేసి ఉంటే ఆ దేవుడే ప్రత్యక్షం అయ్యి ఉండేవాడు. కుమారా, ఈ 4 సంవత్సరాల్లో ఈ మన్మధుడికి ఎన్ని సంబంధాలు చూసుంటానంటావు? 25 చూసుంటారండి. ఏమన్నావు? ఏం ఆటలాడుతున్నావా? 117. 117? అవునబ్బాయ్, నాకు లెక్క తెలీదా ఏంటి? 118 అయ్యేటట్టుంది. ఆ అమ్మాయి ఏ పాపం చేసిందో ఏమో, ఏ మొదనష్ట పని చేసుకోవడానికి ఒప్పుకుంది. అయ్యో ఇక చాలు, నువ్వు వెళ్ళు డాడీ. డాడీ అంట, వీళ్ళమ్మ చచ్చిపోయే ముందు వీడికి ఒక్క మాట నేర్పేసి పోయింది. బోడి సిగ్గోటీడికి మీరు బయలుదేరి మళ్ళీ జాగ్రత్తగా వచ్చారండి. జాగ్రత్తగా వెళ్ళండి. అలాగేనండి. చెప్పాడు ఆయన, చూడు.
జాగ్రత్త జాగ్రత్త. కొత్త సాక్స్ అమ్ముతున్నారు, కొనుక్కుంటావా? హోమ్ స్టే అంటే ఇదా? నేను ఏదేదో ఇమాజిన్ చేసుకున్నాను. నువ్వు ఇమాజిన్ చేసుకునే హోమ్ స్టే చాలా కాస్ట్లీ, పర్ హెడ్ 2500 అవుతుంది. ఇప్పుడే అందిన వార్త. రే ఇలా బాలేదురా, ఓ పంచే టీవీ యాంకర్లా చెప్పు. ఇప్పుడే అందిన వార్త, ఊళ్ళో చేయడానికి ఏ పని లేని కొందరు యువతీ యువకులు ఇక్కడికి ట్రెక్కింగ్ కోసం వచ్చారు. పదండి, ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం వాళ్ళ వాళ్ళ నోటి ద్వారా. రారా రా, పద పద. చెప్పండి సౌమ్య గారు, మీ పేరు? సౌమ్య. ఏ ఊరు? శివమొగ్గ. ఓ, ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఊరు. ఇంతకు ముందు మీరు ఎక్కడికి నా ట్రెక్కింగ్ కి వెళ్ళారా? కాలేజ్ డేస్ లో ఉండగా ఒకసారి వెళ్ళొచ్చాను. మరి ఎక్కడికి ఎందుకు వచ్చారు? చెత్త కాగితాలు ఏరుకోవడంగా. అదా, హౌస్ ఓనర్ని తీసుకురావడానికి వాళ్ళ అబ్బాయి వెళ్ళాడు, అందుకే ఈ వెయిటింగ్. ఈ సందర్భంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వెల్, ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థాంక్ మై ఫ్రెండ్ దీపా ఫర్ గెటింగ్ మీ హియర్, అండ్ ఐ హావ్ ఎ నైస్ డే, అండ్ ఐ హోప్ ఐల్ ఎంజాయ్ లాట్. మీరు చెప్పింది ఏది అర్థం కాకపోయినా మీ సందేశానికి నా ధన్యవాదాలు. ఈ హోమ్స్టే ఓనర్ ఆయన ఇంటర్నెట్ లో ఫోటో చూశాను. ఏంట్రా ఇడు బాత్రూమ్కి వెళ్ళినా కత్తి పట్టుకుని వెళ్తాడా ఏంటి? మనం కొడవలు పట్టుకుని తిరగట్లా. అలాగే రేపు మీరు వెళ్ళేందుకు ఏమేం సామాన్లు కావాలో నాకు లిస్టు రాసివ్వండి. అలాగే అంకుల్. ఏమంటే రాత్రి భోజనానికి పని మాసమే కదా. అయిందా? ఎన్నేసాను రా. ఇంకో రెండే. తీయమ్మా, చక్కగా తీ, తీసి ఊళ్ళో వాళ్ళందరికీ చూపించు. దాంతో కష్టపడి ఫిక్స్ అయిన నా పెళ్లి కూడా పెటాకులు అవుతాయి. పోతే పోయింది లేరా, ఇంకో 100 చూస్తే పోయే. నువ్వు ఇంకా చిన్నపిల్లాడివేగా. పోయింది. అయ్యో కరెంట్ పోయింది. అగ్గిపుల్ల వెలిగించండి రా. మ్యాచ్ బాక్స్ ఉంది కదా నీ దగ్గర. అవును కదూ. అయ్యో ఎక్కడో పడిపోయిందిరా. యాదవన్ కెమెరా లైట్ ఆన్ చేయి. నేను ఇంతకు ముందు ఆఫ్ చేశాను. దీప జాగ్రత్త. అవును తల్లి, నువ్వు జాగ్రత్తగా ఉండు, మేము ఎలాగనే చెప్తాం. చెప్పడం చూడు, మాకు చెప్పొచ్చు కదా, ఒరే నల్లోడ జాగ్రత్త, ఒరే ప్రకాశు జాగ్రత్త అని అలా మాత్రం చెప్పడం. సరే చెప్తానేరా, ప్రకాశు జాగ్రత్త, నల్లోడ జాగ్రత్త. మన సేపుతో మనమే కొట్టుకున్నట్టుగా ఉంది. ఏదో పెద్ద హిమాలయాలి. First day our trekking is over. Hey, ఎవరు రాదు? ఏం చేస్తున్నారు అక్కడ? వెళ్ళి పడుకోండి. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. అరే రమేష్, వస్తున్నా వస్తున్నా. ఒరే నేను అలా వాకింగ్ వెళ్ళొస్తాను, లేచి త్వరగా రెడీ అవ్వండి. ఇలా ర్యాండమ్గా షూట్ చేస్తూ ఉంటే కెమెరా సెన్స్ హ్యాండ్లింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. నేర్చుకో నేర్చుకో, బాగా నేర్చుకో. నువ్వు పెద్ద కెమెరామెన్ అవ్వరా? నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నానరా. ప్రకాష్ గారు వచ్చాడు, లేవరా. రే రే లేవరా, ఊరుకో ఊరుకో, వాడిని లేవద్దు. ఇప్పుడు లేవు. నల్లడా నల్లుడా లేవరా. అందరి స్నానాలు అయ్యాయా? అందరి స్నానం అయింది, నువ్వే మిగిలావు. ఆడపిల్లలు కూడా రెడీరా, నువ్వులే. దేవుడు ఫోటో ఎటువైపు ఉందిరా? నీ ఎదురుగానే ఉంది చూడరా.
అప్పా తెల్లారగట్ల దర్శనం ఎట్లుందిరా, నేను పడుకున్నప్పుడు గబ్బు సాక్స్ వాసన చూపిస్తావా? ఒరే టైం అవుతుంది, త్వరగా లేవరా. ఆ దరిద్రుని చూసిన తర్వాత కూడా ఇంకా లేవరా? నేను రాను, మీరు వెళ్ళండి. అరే లేవరా, నమ్మకుంటే. సరే ముందే ఎవరు బయటకు పొమ్మను. అందరూ నవ్వండి, స్మైల్. బామ్మగారు కెమెరాకే చూడండి. ఈ కొండను ఎక్కడం మీరనుకున్నంత తేలిక కాదు. మీ ఓపికకి ఇదొక పరీక్ష లాంటిది. మీకు ఎక్కడెక్కడ నీళ్లు కనపడితే అక్కడ పట్టుకోండి, లేదంటే చాలా అవస్థ పడాల్సి ఉంటుంది. జాగ్రత్తగా వెళ్ళి రండి, దేవుడు మీకు మేలు చేస్తాడు. పనే పోగానే నిప్పు నార్పేసేయండి. అంతా చాలా క్లియర్ గా చెప్పారు కదా. అవును. ఒరే పక్షి, ఆయనంటరా నీళ్లు శక్తి ఓపిక అంటూ ఏదేదో చెప్పి భయపెట్టాడు. ఆ రమేష్ గారికి వేరే చోటే దొరకనట్టు ఇది దొరికింది. ఈ హిమాలయాల లాంటి పెద్ద పెద్ద పర్వతాలు ఎక్కే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా నీకు? ఏం చేస్తారు? ఈ పర్వతాన్ని మేము ఎక్కేసాం అని పీక్ లో అంటే శిఖరం మీద జెండాని పాతారు. అదే విధంగా మనం కూడా పర్వత శిఖరాన్ని చేరగానే ఈ జెండాని పాతేద్దాం. మరి టపాకాయలు సెలబ్రేషన్ కోసం ఇది ఇండికేషన్. ఆ పాట వచ్చింది ప్రకాష్ గారి మొబైల్ నుంచేనా? అవునవును, అతని మొబైల్ నుంచే. అందరూ జాగ్రత్తగా చూడండి, అదిగో అక్కడ కనబడుతుందే, అదే పర్వత శిఖరం. రేపు టైంకి మనం అక్కడ చేరుకోవాలి, అదే మన లక్ష్యం. కేవలం మనం అక్కడికి చేరుకోవడం మాత్రమే కాదు నవి, మనం ఈ జెండాని అక్కడ పాతాలని కూడా చెప్పు. సరే, ఈ జెండాని ఆ శిఖరం మీద ఎగరేయాలి, ఇదే మన మిషన్. రమేష్ హ్యాపీనా? డబుల్ హ్యాపీ. రేపు వచ్చి ఎందుకైనా మంచిది, ఇంటికి ఫోన్ చేయి, పాడికట్టు రెడీ చేయండి, తిన్నగా వచ్చి పడుకుంటాము. ఏదైనా శుభం పలకరా సచ్చినోడ. శుభం పలకాలా? ఒరే ఎదవా, అక్కడ చూడు, అది ఎక్కడ ఉంది, మనం ఎక్కడ ఉన్నాం. మనం అడవిలోంచి వెళ్ళి అక్కడికి చేరేసరికి మన పని అంతే గోయిందా. నది ఇప్పటికే ఏం మించిపోలేదు. ఇక్కడ నుంచి మంగళూరు 90 కిలోమీటర్లే. ఇంకొకసారి ఆలోచించరా బాబు. పదండి పదండి, ఇప్పటికే లేట్ అయింది. ఈడేందా? రే నువ్వు కాస్త నోరు మూసుకుంటావా, నువ్వు ఇలాగే మాట్లాడితే మనం ఏమి చేతగానే చవటలమనుకుంటారు. హ్యాపీగా నడుస్తూ ప్రకృతిని ఎంజాయ్ చేయరా, లైఫ్లో ఇలాంటివన్నీ మళ్ళీ చూడలేము. అయ్యో పాపం, వద్దు, రమేష్ తప్పుగా అనుకుంటాడు. ఆడలా అనుకోవాలనే నేను ఇదంతా చేస్తున్నాను. నన్ను చేతకానోడు అంటాడా? నువ్వు కెమెరా ఆన్ చేసావా? చేశాను. విసిరేసేనా? ఈ వీడియో చూసినప్పుడల్లా రమేష్ గడి కడుపు రగిలిపోవాలా. వస్తున్నా. ఇంటర్నెట్ లో ఏమేమి చూశానో వాటి గురించి నాకు తెలుసు. ఏం చేసేవారు అక్కడ? ఇంట్రెస్టింగ్ షాట్స్ దొరికితే షూట్ చేశా. పైకి వెళ్తే ఇంకా మంచి లొకేషన్స్ ఉంటాయి, పద పదం. కెమెరా చేతితో పట్టు పుట్టినట్టు మాట్లాడుతున్నాడు. ఒరే నల్లడా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి దగ్గర అవుతున్నావు అనుకుంటా, నీ దగ్గరున్న మందు బాటిల్స్ జాగ్రత్తగా దాచుకో, గార్డ్స్ చూశారంటే అడవిలో కనిపించరు. అలాగా. ఐ థింక్ మనం వాళ్ళ రిజిస్టర్లో మన వివరాలన్నీ రాయాలనుకుంటా. అడ్రస్ ప్రూఫ్ ఉంది కదా? నా దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రిజిస్టర్లో అడవిలోకి వెళ్లే ముందు వాళ్ల గురించి వాళ్ళు రాసిన వివరాల జెరాక్స్ కాపీ. ఓకే, ఇదే రా స్టార్టింగ్ పాయింట్. లాస్ట్ టైం నేను ట్రెక్కింగ్ వెళ్ళినప్పుడు శిఖరానికి చేరుకుని క్యాంప్ చేసాం. ఇక్కడ కూడా శిఖరం మీద క్యాంప్ చేయొచ్చు, కానీ చాలా త్వరగా నడవాలి. రే ఇంత త్వరగా వెళ్తే భారతరత్న బిరుదామని ఇచ్చేస్తారేంటి? నెమ్మదిగానే వెళ్దాం. చూడండి,
ఈ ఫారెస్ట్లో రాంగ్ రూట్లో వెళ్ళినా లేక దారి తప్పినా చాలా కష్టం. మనం ఎక్కడున్నామో కూడా మనకు తెలియదు. కనుక ఇప్పుడే చెప్పేస్తున్నాను, రేపు సాయంత్రం మనం తిరిగి వచ్చే వరకు అందరం కలిసి ఒకటిగా ఉండాలి, ఓకేనా? ఆ మాట అడిగి చెప్పు. ఆ కెమెరా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాడు, ఏదో ఇడో కొత్త కనిపెట్టినట్టు. రే అలాగేం జరగదులేరా, పదండి పదండి. అరే ప్రకాష్, నీకో మంచి సలహా ఇవ్వనా? ఇవ్వు. ఎలాగూ నీ పెళ్లికి ఇంకా 3 నెలల టైం ఉంది, నీ పెళ్లి వీడియో తీయడానికి ఇంకెవరితో ఇచ్చే బదులు మన రమేష్ గారికి ఇచ్చేయి. డబ్బులు సేవ్ అవుతే బాగా నువ్వు తీస్తాడు. వీడికి ఇస్తే అంతే, పెళ్లితో పాటు ఫస్ట్ నైట్ కూడా తీయడానికి వచ్చేస్తాడు ఊపుకుంటూ. ఓ నీకు అది కూడా ఉందా? ఒకవేళ అలా ఏదన్నా జరిగిందనుకో, మైసూరు మల్లికలాగా సన్నజాజి సంపెంగ్ అని ఒక బిఎఫ్ సిడి. హీరో ఎవరయ్యా అంటే 90 నాగన్న కొడుకు పక్షి ప్రకాష్. మీ అందరు కరెక్టేనా? రే నన్ను హీరో చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారా? నీ మొహానికి అది ఒకటే తక్కువ. రే ప్రకాష్, నీ పెళ్లి వీడియో నేనే తీస్తాను, బ్రహ్మాండంగా తీస్తాను, ఇట్స్ అ ప్రామిస్. రే ఏమైందిరా, అందరూ అలా సైలెంట్గా నడుస్తున్నారు, అంతలోనే అందరూ అలసిపోయారా? రే ప్రకాష్, నల్లి ఏదో మాట్లాడండి రా. ఇక్కడ పైనుంచి కింద దాకా చెమటలు కారిపోతున్నాయి, వీడితో కబుర్లు చెప్పాలంట. రే అదేదో ఫస్ట్ బ్రేక్ అన్నావుగా, అది ఇక్కడే తీసేసుకున్నావురా. రే ఇంకొంచెం దూరం వెళ్ళి తీసుకుందాం. రండి. ఏంటి ఇంకొంచెం దూరమా? నా వల్ల కాదు, నాకు నడుము పట్టేసింది. అన్నీ మంచి అలవాట్లే కదా, అందుకే. అవునరా, నువ్వు చెప్పేది నిజమే. అంతా ఆ బీడి వల్లే. ఆ దేవుడి మీద ఒట్టు, ఈ క్షణం నుంచి బీడి తాగడం మానేస్తాను. రే పూర్తిగా లాగే మాకు, నాకు సగం ఇవ్వు. నాకు ఫుల్గా కావాలి, కావాలంటే కూడా తీసుకో. సరే ఏడు. ఒకటి 1:30 వచ్చిండాల్సింది, 2:30 చేరుకున్నాం. మనం ఇదే స్పీడ్లో వెళ్ళామంటే సాయంత్రంలోగా క్యాంపింగ్ సైట్కి వెళ్ళడం కష్టమవుతుంది. అందుకే భోజనం చేసాక ఎవరికి రెస్ట్ లేదు, వెంటనే బయలుదేరదాం. నవి ఒక 10 నిమిషాలైనా రెస్ట్ తీసుకువెళ్దాం. 10 నిమిషాలు అంటే 1/2 అవర్ చేసేస్తారు, నాకు తెలీదు. సరే అలా కానీ. ఏ తప్పండి తప్పండి, జలపాతం సౌండ్ వినిపిస్తోంది. మొదలెట్టండి. ఇక్కడ వాటర్ ఫాల్స్ సౌండ్లో వీళ్ళ మాటలు పూర్తిగా అర్థం కాలేదు.
రే నల్లడా, ఇప్పుడు కడుపు నిండా తినడానికి ఉన్న ఒంటి నొప్పులకి ఇక్కడ చాపేసుకొని పడుకున్నావు అనుకో, అంతకంటే ఆనందం మరొకటి ఉండదురా. అయినా నువ్వేంట్రా పాడైపోయిన అన్నాన్ని అలా గుడ్డు తిన్నట్టు తినేసావు? ఎక్కడ పాడైపోయిందిరా, బానే ఉందిగా. ఆకలేస్తే అంతేరా, కాకిని చూసినా కోళ్ళనే అనిపిస్తుంది. అన్ని సీసాల్లో నీళ్ళు ఇప్పుడే పట్టేసుకుందాం, రాత్రికి వంటకి తాగడానికి పనికొస్తాయి. ఏ, మనం క్యాంప్ చేసే చోట నీళ్ళు దొరకవా? ఈ చుట్టుపక్కల నీళ్ళు దొరికేది ఈ ఒక్క చోట మాత్రమే. మనం ఇంకొంచెం త్వరగా ఎక్కాలరా, ఈ స్పీడ్లో వెళ్తే అడవిలోనే క్యాంప్ వేయాల్సి వస్తుంది. త్వరగా రండి, కమాన్ కమాన్, ముసలాలలాగా మెల్లగా నడుస్తారేంట్రా, త్వరగా రండి రండి రండి, త్వరగా రండి రా బాబు, లేదంటే అడవిలోనే క్యాంప్ చేయాల్సి ఉంటుంది, ఇబ్బంది పడాల్సి వస్తుంది, రండ్రా బాబు. ఇక ముందుకెళ్దాం, చాలా కష్టం అనిపిస్తుంది. ఇక చాలు, నా వల్ల కాదు, ఇంకెంత దూరం ఉందో ఏమో. రాత్రికి వంట చేసుకోవడానికి క్యాంప్ ఫైర్ రెడీ చేయాలి. ఒకవేళ నీళ్ళైపోతే అంత దూరం వెళ్ళి తీసుకురావడం కుదరదు. ఇక్కడే క్యాంప్ చేసేద్దాం. అమ్మయ్యా బతికిచ్చాడు. అమ్మయ్యా, ఈ దిక్కుమాలిన ట్రెక్కింగ్లో ఇప్పుడే చెవులకి ఇంపోయిన మాట వినపడింది. పదరానవి, క్యాంప్ చేయడానికి ఏదైనా మంచి చోటు చూద్దాం. మనం ఇక్కడ క్యాంప్ చేయడానికి నువ్వు ఆ నల్లాడే కారణం. రే పాపం, అమ్మాయిలే ఏం మాట్లాడుకుంటూ ఎక్కేస్తున్నారు, నీకేంటి అంత కష్టం? వీళ్ళిద్దరూ పేరుకు మాత్రమే గ్రామంలో పెరిగారు, కానీ వీళ్ళకి మించిన సోమరులు ఎవ్వరూ లేరు. ఈ చోటు బాగుందిరా, సరే ఇక్కడే క్యాంప్ చేద్దాం. అలాగే ఈ ప్లేస్ అంతా క్లీన్ చేసి అక్కడ వంట చేసుకొని ఇక్కడ పడుకుందాం. అరే పద, వెళ్ళి వాళ్ళని తీసుకొద్దాం. వద్దురా, నేను ఇక్కడే ఉంటాను, మీరెళ్ళి వాళ్ళని తీసుకురండి. ఓకే, నువ్విక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళక, ఇక్కడే ఉంటానులే. ఈ మౌంటైన్ ట్రెక్కింగ్ చరిత్రలో కెమెరాతో షూట్ చేయడం రాత్రికి మళ్ళీ అన్నం వండుకుంటే బదులు ఏదైనా చపాతీ చేసుకొని ఇంటే బాగుంటుందిరా. ఓ షిట్, ఏంటిది? బుర్రెలు. నవీన్, ప్రకాష్, అరే ఈ చెట్టుకు ఒక్క ఆకు కూడా లేదే. అలాగే ఒక నిమిషం పట్టుకోండి. పట్టుకున్నాను. అవును, ఈ పురేనది ఇక్కడే ఉంచావు, అవతల పారేయచ్చు కదా. అది కావాలి. దేనికి? జెండా కావాలిగా దానికోసం. అంటే? అంటే రేపు పొద్దునే మన కొండ శిఖరానికి చేరుకుంటాంగా, అక్కడ మన గుర్తుగా ఇది ఉంచడానికి. ఈ పురేని అక్కడ ఉంచుతావా? యాక్చువల్గా జెండా కన్నా ఇదే కరెక్ట్ గా సూట్ అవుతుంది. ఈ శిఖరాన్ని మనం చేరుకునేందుకు మనం పడ్డ కష్టాలన్నింటికి గుర్తుగా దీన్ని అక్కడ ఉంచడం సింబాలిక్ గా ఉంటుంది. అది మాత్రమే కాదు, డిఫరెంట్ గా కూడా ఉంటుంది. కమాన్ 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 ప్రకాశ్, కమాన్, రాయి తాకపోతే ఫుడ్ లేదు, కొంచెం ముందుకు రా, క్యాంప్ సైట్ కనిపిస్తుంది, రారా కొంచెం దూరమే రారా. ఏరా, ఏమైంది? నీకు మనసు అనేదే లేదా? మందు తాగి తాగి నా ఊళ్ళంతా ఇలా అయిపోయింది, కమాన్ కమాన్ అంటున్నారు కానీ వచ్చి హెల్ప్ చేయొచ్చు కదరా. రే, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను మందు కొట్టద్దు మందు కొట్టద్దు అని, నా మాట విన్నావా? రారా ఎత్తు, జాగ్రత్త. అబ్బా, నా వల్ల కావట్లేదురా, నా వల్ల సహకరించట్లేదు, నీ మీద ఒట్టు, ఇక మీద తాగనరా. వారిని అబ్బ నా మీదే పట్టేశావా? ఏం జరుగుతుంది ఏమో.
క్యాంపు చేయాలనుకున్న చోటే ఆగిపోయినట్టయితే చీకట్లో నీళ్ల కోసం ఇంత దూరం వచ్చే పనుండేదే కాదు. తప్పు చేసినా కరెక్ట్ గానే చేశానులే. అలాగనే షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? షూటింగ్ వచ్చే నెల 20వ తారీఖు తర్వాత మొదలవుతుంది. ప్రొడ్యూసర్ కొడుకే హీరో. రే రమేష్, నువ్వు ఊరికొచ్చినప్పుడల్లా నేను అడుగుతూనే ఉన్నాను, నువ్వు నా మాటల్ని చెవినేసుకుంటేగా. ఏ విషయం చెప్పు. అదేరా, నువ్వు పనిచేస్తున్న సినిమాలో నాకు యాక్టింగ్కో ఛాన్స్ ఇవ్వమని. ఓహో అదా, ఏం చేస్తావు? నేను వెళ్ళేటప్పటికే అందరినీ సెలెక్ట్ చేస్తుంటారు. రే, నేనేమన్నా హీరో వేషం అడిగానా? ఏదో విలన్ పక్కనో హీరోయిన్ వెనకాల నిలబడితే చాలు, మొత్తానికి ఈ అందమైన మొహాన్ని పెద్ద స్క్రీన్లో చూసుకుంటే చాలు. ఓహో అంతే కదా, ఆ సంగతి నాకు వదిలే, నేను చూసుకుంటా కదా. ఏమైందిరా, ఎందుకలా నిలబడిపోయా? ఎవరో సడన్ గా నా వెనకాల వెళ్ళినట్టు అనిపించదురా. ఎవరు? అదే తెలియట్లేదు. అలాగా? రే ఎవరు లేరు, రారా. లేదురా, ఎవరో డెఫినెట్ గా వెళ్ళారు. రే రారా రే. సరే పద, గాలి ఏంటుంది. రే నా మాట జాగ్రత్తగా విను, ఈ సినిమాలన్నీ వదిలేరా. మండియాలోనో శ్రీరంగపట్నంలోనో ఒక స్టూడియో ఓపెన్ చేయి. ఈ భూమి బద్దలైపోయినా సరే పెళ్లిళ్ళు మాత్రం జరుగుతూనే ఉంటాయి, బాగా సంపాదించుకోవచ్చు. ఏంటి పెళ్లి ఫోటోలు తీయాలా? రే నేను కెమెరామ్యాన్ అవ్వాలనుకుంటున్నాను, అయి తీరుతాను, చూస్తూ ఉండు. ఏదో పాడిందే పాటరా పాజిబల్ల దాసరా అని ఈ మాట 4 ఏళ్ల బట్టి వింటూనే ఉన్నాను. నేను చూస్తాగా నువ్వేం పీకుతావో. చూసిన చాలు గాని ముందు నీళ్లు పట్టు. ఏయ్ లైట్ ఎందుకు ఆఫ్ చేసావురా? రే నేను ఆఫ్ చేయలేదురా, అదే ఆఫ్ అయింది, ఉండు చెక్ చేస్తాను. ఏమైందో తెలియట్లేదే. రే నీ దగ్గర టార్చ్ ఉందా? ఉండు. దొరికింది. రే ఇది ఆన్ అవ్వట్లేదురా? అది ఆన్ అవ్వట్లేదా? అయ్యో ఇప్పుడు ఏం చేద్దాంరా? నాకేం తోచడం లేదు. ఏంట్రా అది? నాకేం తెలుసు. భయం వేస్తోందిరా, త్వరగా ఆన్ చేయిరా. నువ్వు భయపడకురా, ఇంకోసారి చెక్ చేస్తాను. ఆన్ అయింది, టార్చ్ కూడా ఆన్ అయింది. రే ఎడు చూడు. ఏంట్రా అది? ఏదో రాయి పడిపోయినట్టుంది. అది జారిపడినట్టుగా ఉందా, ఎవరో ఎత్తి పడేసినట్టుంది. ఉండు వెళ్ళి చూస్తాను. ఎందుకురా వెళ్ళటం, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం పదా. ఎందుకురా భయపడతావు? ఇలాంటి కొత్త ప్రదేశాలకు వచ్చినప్పుడు నార్మల్గా ఉండేవి కూడా మనకు విచిత్రంగా కనిపిస్తాయి. పద చూద్దాం. ఈడొకడో. రే నిప్పు కొంచెం పెద్ద చేయి, బాగా చలేస్తుంది. ఇక నా కాలే పెట్టాలి, చూస్తున్నావు కదా. నీ కాలేం పెట్టక్కర్లేదు కానీ కొంచెం పెద్ద చితుకులే చాలు. కొంచెం తిని చూడు ఎలా ఉందో. ఇప్పుడు నేను బాగాలేదంటే మాత్రం ఏదైనా హోటల్కి వెళ్ళి తినగలవా ఏంటి? నోరు మూసుకుని తినాల్సిందే, తప్పదు. ఇంకాసేపు ఉడకాలరా. అలాగే ఇద్దరు తినకుండానే పడుకున్నారు. ఒళ్ళు నొప్పులన్నీ ఫుల్గా మందు కొట్టేశారు. సో మీరు ఇండిపెండెంట్ కెమెరామెన్గా పనిచేసిన సినిమాని మేము ఎప్పుడు చూస్తాం? ఇంకో ఇద్దరు ముగ్గురు పెద్ద కెమెరామెన్ దగ్గర అసిస్టెంట్గా పనిచేసి ఆ తర్వాత ట్రై చేద్దామనుకుంటున్నాను. సో ఆ లెక్క ప్రకారం ఇంకో 2 ఏళ్ళు అవుతుంది. డోంట్ వరీ, మీలో ఉన్న కమిట్మెంట్ని ప్యాషన్ని చూస్తుంటే ఏదో ఒక రోజు మీరు గొప్ప కెమెరామెన్ అయి తీరుతారండి. నేను అలాగే అనుకుంటున్నాను, చూద్దాం. కాదు, మనం హార్డ్ వర్క్ చేస్తే అదే. మనం పొద్దున్నే 6, 6:30 బయలుదేరిపోదాం నవీన్. మనం శిఖరానికి ఎంత త్వరగా చేరుకుంటే అక్కడంత బాగుంటుంది. ఓకే ఇక పడుకుందాం. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్.
జస్ట్ ఇమాజిన్, ఈ చుట్టుపక్కల 8 కిలోమీటర్ల పరిధిలో కేవలం మనం 6 మాత్రమే ఉన్నాం. ఓ, కెమెరా ఆఫ్ చేయడం మర్చిపోయానా? వంట వాసనకి ఏదో జంతు వచ్చి ఉంటుంది, లేదా రీసెస్కి ఎవరైనా వెళ్ళినప్పుడు పొరపాటున ఇలా జరుగుంటుంది. వీళ్ళిద్దరిని లేపనా? లేచి రెడీ అవుతారు. వద్దులేరా, ఇంకాసేపు పడుకుని, పాపం బాగా అలసిపోయి ఉన్నారు. నిన్న సాయంకాలం చూసినప్పుడు ఇది ఇక్కడ లేదే. ఎవరది? అరే ప్రకాశు, లేవరా లేవరా, లేకపోతే నీళ్లు పోసేస్తాను. లేవమంటుంటే ప్రకాశు, జ్వరం వచ్చినట్టుంది. ఒరే,
రాత్రి బాగానే ఉన్నాడు కదా, ఇంతలో ఏమైంది, ఎంత జ్వరం వచ్చేసింది? అదే నాకు అర్థం కావట్లేదు నవే, రాత్రి ఎక్కువ తాగాడు కదా అందువల్లే ఇలా ఉంటుంది. అన్ని చపాతీలు తీసుకోరా, శిఖరం చేరుకుని తిందాం. మీ ముగ్గురికి ముందుకెళ్ళడం ఇష్టం లేకపోయినా మేమే ఫోర్స్ చేసి తీసుకెళ్తున్నాం. శిఖరానికి చేరుకోవడానికి చాలా కష్టపడాలి, వీళ్ళు ఎలా ఎక్కుతారో ఏమో. ఆ నల్లోడు నువ్వంటే చాలా కోపంగా ఉన్నాడరా. ఒరే ప్రకాష్, మేమందరం వెళ్ళి చేస్తాం, నువ్వెక్కడే ఉండు. ఏరా వినబడిందా, 10 గంటలకల్లా తిరిగి వచ్చేస్తాంరా. ఓకే, ఎందుకైనా మంచిది ఇక్కడ మార్క్ చేస్తాను. రమేష్, తర్వాత జన్మలో నువ్వు జలగలగానే పడతావురా. ఎందుకు అలా అంటున్నావు? నాకు ఒళ్ళంతా విపరీతమైన నొప్పులుగా ఉన్నాయి, తిరిగి వెళ్ళిపోదామని ఎంత మొత్తుకున్నా వదలకుండా శిఖరానికి తీసుకెళ్తున్నావు చూడు, అందుకన్నాను. రే, మన శిఖరాన్ని చేరుకోకపోతే మన ట్రెక్కింగ్ కంప్లీట్ కానట్టేరా, తెలుసుకో. నీ పట్టు నీదే, ఎలుకను చూసే సింహం భయపడినట్టుగా ఉంది. నడిచి నడిచి కాళ్ళు పీకిపోయి చచ్చిపోయేలా ఉంటే ఈ ఎదవక ట్రెక్కింగ్ కంప్లీట్ చేయాలంట. ఇక చాలు రే, దాంతోనే స్నానం చేసేలా ఉన్నావు. నా బాధ నీకెవరికి అర్థం కాదులే. రే, ఏంట్రా నీ ఒక్కడికే ఒళ్ళు నొప్పులు ఉన్నట్టు మాట్లాడుతున్నావు, మాకు మాత్రం లేవా? అయినా ఏం లేనట్టు నార్మల్గా ఎందుకు నమ్మ చెప్పరా? నన్ను మోసుకెళ్ళడానికే. రే, అది ఎందుకో నాకు తెలుసు, ఈ ఒళ్ళు నొప్పులు 1-2 రోజుల్లో తగ్గిపోతాయి, కానీ ఈ అనుభవం జీవితాంతం ఉంటుంది. ఆహాహాహాహా, ఏం చెప్పేవరా రమేష్, ఏది ఇంకోసారి చెప్పు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సరిగ్గా వింటారు. ఈ ఒళ్ళు నొప్పులన్నీ 1-2 రోజుల్లో తగ్గిపోతాయి, కానీ ఈ అనుభవం జీవితాంతం ఉంటుంది. వారిని అనుభవం సంతకెళ్ళా, అనుభవం అంటే అనుభవం, చెయ్యిలా ఎత్తి దించడానికి 1/2 గంట పడుతుంది. ఈ ఎదవకి అనుభవం కావాలంటే అనుభవం, నేను అప్పటి నుంచే చూస్తున్నాను ఊరికే తెగ వాగుతున్నాడు. ఇందుకేరా నువ్వు ఉండాలనేది? ఎందుక ఉండనేనవి, నేను తీసుకొస్తాను, నేను రీసెస్కి వెళ్ళాలి. సరే ఓకే. నేను కూడా జ్వరం వచ్చినట్టు యాక్ట్ చేసి ఉంటే బాగుండేది. రే నల్లాడా, ఇక మనం వెళ్ళాల్సింది కొంత దూరమేరా, రా. కొంత దూరమే, కొంత దూరం అంటూ మైల్డ్ కొద్దీ నడిపించేసావు, ఇప్పటికి ఏం చేస్తాం? కానీ మనం దాదాపు అయ్యో కెమెరా పడిపోయిందే. అమ్మయ్యా బతికాను, లెన్స్కేమి కాలేదు. ఏంటిది, రివైండ్ పనిచేయట్లేదు. ఎక్కరా ఎక్కో, పొట్ట తగ్గుతుంది ఎక్కో. కమాన్ మై బాయ్, కమాన్ నల్లాడా, వాట్ హ్యాపెన్ మిస్టర్ నల్లా? దిక్కుమాలించావు, ఎవడెవడికో వస్తుంది, ఈ జులపాలోడికి మాత్రం రావడం లేదు. రే నువ్వు చచ్చాక కానీ నేను చావను రా. ఎరా డివోజీ, ఎలా ఉంది? ఇక అవన్నీ వదిలేయి, ముందు చూడరా ఎంత అందంగా ఉందో, ఇవన్నీ ఎంజాయ్ చేయాలి. వద్దులే, ఎంజాయ్ చేయొద్దులే. సరే కానీ డివోజీ అంటే ఏంట్రా? డివోజీ అంటే డాగ్. 1వ క్లాస్ నీకు చెప్పించలేదా? శిఖరానికి చేరుకున్నాం, మనం శిఖరానికి చేరుకున్నాం.
నవి, ఫైనల్లీ వి మేడ్ ఇట్. ఎలా ఉందిరా నల్లాడా? ఏదో సుమారుగా ఉంది. వారిని నిన్ను తీసుకెళ్లి చంద్రుడి మీద నిలబెట్టిన ఇలాగే అంటావరా? నేచర్ని ఎంజాయ్ చేయడానికి మనసుండాలి అబ్బాయి. కరెక్ట్గా చెప్పావరా. ఇక ఎవరు ఇక్కడికి వచ్చినా దీని పక్కనే నుంచొని ఫోటో తీసుకుంటారు. చూసారా తిండి సామాన్లు తెచ్చే సంచిలో ఏం తెచ్చాడు? రండ్రా. ముందు ఏదైనా తిందాం, చాలా ఆకలిగా ఉంది. నాకు కూడా, రాత్రి కూడా సరిగ్గా. నీ పురు పడిపోయిందిరా? పడిపోయిందా? ఎందుకురా పడేశావు? జాగ్రత్త, చేయి తగిలి పడిపోయిందిరా. నిజమేనా? నిజంగానే చేయి తగిలి పడిపోయిందిరా. సరే వెళ్ళి తీసుకొస్తాను. వద్దు వదిలేరా. మనం గుర్తుగా ఇక్కడేం వదిలిపెట్టకపోయామే. అక్కడ ఏదో కనిపిస్తోంది. ఏంటది? నదా? ఏదో డ్యామ్ కి బ్యాక్ వాటర్ అయి ఉంటుంది. ఏ, అది బ్యాక్ వాటర్ కాదు, ఏదో సముద్రం అయి ఉంటుంది. ఏంటి, ఇక్కడ నుంచి సముద్రం కనిపిస్తుందా? పేపర్ ప్లేట్లు టపాకాయలు ఉన్నాయిగా, వేడి కంటుకుని ఉంటాయి. హీటుకి ఇంతలా మండుకుంటుందా? పోని వదిలే, ఏదో అంటుకుంది. ఇప్పుడు ఏం చేయగలం? ఆహారం అంతా పోయినట్టే. పదండ్రా పోదాం. ఇక్కడి నుంచి వెళ్ళడానికి మనసు రావట్లేదురా. నువ్వు పని చేయి, ఓ ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉండిపో, కింద మేము ప్రశాంతంగా ఉంటాం. చాలు, ఊరుకోండిరా. లైఫ్లో మళ్ళీ ఇలాంటి ప్లేస్ చూడగలమో లేదో. రే నవి, ఇక ప్రతి సంవత్సరం ఏదో ఒక చోటుకి ట్రెక్కింగ్ వెళ్దాం రా. అలాగే. సౌమ్య, రేపు ఫుల్గా రెస్ట్ తీసుకుని ఎల్లుండి బెంగళూరుకి వెళ్ళిపోదాం. అలాగే. పూర్తయిందా నీ ట్రెక్కింగ్? అప్పుడే ఎలా పూర్తవుతుంది? మనం తిరిగి స్టార్టింగ్ పాయింట్కి వెళ్తేనే పూర్తయినట్టు లెక్క. అయ్యా, ఐదుగురు పిల్లలను కన్న తరికి ఆరో పిల్లలను కనడం కష్టమా అన్నట్టు, ఇంత పీక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళడం కష్టమా ఏంటి? అవునవును, నెమ్మదిగా వెళదాం. పాపం ప్రకాష్ ఇదంతా మిస్ అయిపోయాడు. మీరు ముగ్గురే కదా, మా అందరికి ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి, ఇక పైకి ఎక్కలేమని చెప్పింది. ఉదయాన్నింటో శిఖరానికి వెళ్ళకపోతే కొంపలు అంటుకుపోతాయి అన్నట్టుగా మాట్లాడావు. ఇప్పుడు ఇల్లు వస్తున్నాగా, మరి నీకు దక్కిందేంట్రా? ఫిజికల్గా ఏమీ దక్కకపోయినా ఎమోషనల్గా చాలా దక్కింది. సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్, జాయ్, సాటిస్ఫాక్షన్. రే, అవన్నీ నీకు అర్థం కావలే. లేదురా, అర్థమైంది. సిగ్గు విడిచి ఒకటి చెప్పనా? నువ్వందరినీ బలవంత పెట్టి శిఖరానికి తీసుకెళ్ళావు. చాలా అందంగా ఉంది. అలసటంతా పోయి మనసుకు సంతోషంగా ఉంది. అబ్బా, ఒరే నవి, విన్నావా? విన్నాను విన్నాను. పులొచ్చి నేను కేవలం గడ్డి మాత్రమే తింటానంటుంది. అయితే ఈ నల్లిగడ్డకు చేయకూడదామా? ఒరే వద్దురా. దీప, సౌమ్య, రండి రండి. నల్లి నల్లాడికి, సోమరిపోతు నల్లాడికి, చేతగాని నల్లి నల్లాడికి. రే, నన్ను అంత మాట అంటావా? కొండ మీద నీ పుర్రు ఎలా పడిపోయింది అనుకున్నావు? నువ్వే చేతో తోసావు కదరా. ఒరే పిచ్చోడా, అది నేను తోయలేదురా. నిన్ను ఉడికించాలని ఆ పుర్రు నేనే కావాలని తోసాను. నీ అమ్మ కడుపు మాడ కావాలని తోసావా? జెండాకు బదులుగా పుర్రెను పెడితే కావాలని పడేస్తావా నీ అమ్మ? రే ఆగండి ఆగండి. దీప, సమయ, సౌండ్ ఆగిపోయింది. వాడింటికి ఇక్కడికి రావాలి. అది ప్రకాష్ కాదు. ఏంటి, ప్రకాష్ కాదా? మరి గమనించారో లేదో, నిన్న రాత్రి క్యాంప్ చేసిన చోట ఏవేవో విచిత్రంగా జరిగాయి. అక్కడెక్కడి నుండో రాయి పట్టడం, నిప్పు, బ్యాక్కి నిప్పు అంటుకోవడం, ఆ వాటర్ బాటిల్, అదంతా బై యాక్సిడెంట్ అయి ఉంటుంది. అయితే ఇది ఇది కూడా యాక్సిడెంటేనా?
అంటే నువ్వనేదేంటి? ఇదంతా ఏ దెయ్యమో భూతమో చేస్తుందనా? నవి, సౌమ్య చెప్పిందంతా ఎందుకో నాకు నిజమనిపిస్తోంది. ఒక నిమిషం అందరూ కూర్చోండి. కూర్చోడమా? ఏం చేస్తున్నావు? ఒక చిన్న టెస్ట్ చేయాలి. అందరూ కూర్చోండి. రమేష్ కూర్చో. సరే, ఇదంతా తను చెప్పినట్టు దెయ్యమో భూతమో పిశాచమో చేస్తుందనుకుందాం. ఒకవేళ అదే గనక నిజమైతే మన కళ్ళెదుట ఈ బాక్స్ని జస్ట్ ఇలా పడేయని చూద్దాం. ఏంటి నవీనిది, దెయ్యం ఉందో లేదో కనిపెట్టడం ఇంత సులభమైన పనా? ఏ, మన వెనకాల ఉండి ఇదంతా చేస్తుందంటే మన ఎదుటికొచ్చి ఇది చేయడం కష్టమా? అంటే దానికి భయమా? సరే సరే, అందరూ కాస్త సైలెంట్గా ఉండండి, అది డిస్టర్బ్ అవ్వకూడదు. ఇప్పుడు అది వచ్చి దీన్ని పడేస్తుంది. చూసారా ఏ మనం ఎటు పెడుతున్నాం? మన ఈ డైరెక్షన్ నుంచి వచ్చా. అటువైపు కదా. మనం రాంగ్ డైరెక్షన్ లో వచ్చినట్టు నాకు అనిపిస్తోంది. కరెక్ట్ గా వచ్చుంటే ఈ పాటికి ఏదో ఒక దారి కనపడేది, లేదా మనం అసలు దారి నుండి డీవేట్ అయి ఉంటాం. నాకు భయం వేస్తుంది. వాటర్ బాటిల్స్ అన్ని అక్కడే వదిలేసాం. ఎలాగో వాటిలో నీళ్ళేవుగా, అన్ని ఖాళీయే. పదండి పదండి, ఆకండి, ఏదో ఒక దారి కనపడకపోదు. పదండి. నా వల్ల కావటం లేదు. నడుస్తూనే ఉన్నాం, ఏ దారి కనపడటం లేదు. అక్కడ ప్రకాష్ ఒంటరిగా ఉన్నాడు. మనం ఇంకా అక్కడ చేరుకోలేదంటే వాడు చాలా భయపడుతూ ఉంటాడు. వాడి సంగతి వదలరా, వాడికి తినడానికి తాగడానికి అన్నీ అక్కడ ఉన్నాయి. మనం వెళ్ళకపోతే వాడికి ఇంటికి వెళ్ళడానికి దారి కూడా తెలుసు. మన సంగతి చూడు, తినడానికి కాదు తాగడానికి ఒక చుక్క నీళ్లు కూడా లేవు.
తెలివచ్చేసరికి సుమారు 10-10:30 అయింటుంది. అది కూడా ఎలా లేచానంటే, నేను కప్పుకున్నాను చూడండి దుప్పటి, దాన్ని ఎవరో లాగినట్టుగా అయింది. వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చారేమోనని కళ్ళు తెరిచి చూస్తే ఎవరూ లేరు సార్. అలా ఎదురు చూస్తున్నప్పుడు ఏవేవో సౌండ్లు వినిపించాయి. ఎవరో మాట్లాడుతున్నట్టు, ఎవరో నడుస్తున్నట్టు, ఎవరో గుసగుసలాడుతున్నట్టు. ఈ ఎంతగా భయపడిపోయానంటే ఒంటరిగా అక్కడ ఉంటా నా వల్ల కాలేదు. అదుగో ఇదిగోనే 3 గంటలైపోయింది, వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదు. ఎలాగోలా చీకటి పడే లోపల తిరిగి వెళ్ళిపోవాలని ఊపిరి తీసుకోకుండా పరిగెత్తుకుంటూ వచ్చేశాను సార్. నేను ఆ అడవిలోంచి బయటకు వచ్చేసరికి సుమారుగా 6 అయింటుంది సార్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి జరిగిందంతా వాళ్ళకి వివరించాను సార్. అందుకు వాళ్ళు తెల్లవారిన తర్వాత వెతుకుదామని నన్ను అక్కడే పడుకోమన్నారు. వద్దన్నా వినకుండా మనుషులకు దూరంగా వచ్చేసాం. ఇప్పుడు హెల్ప్ హెల్ప్ అంటే వినేందుకు ఎవడున్నాడు ఇక్కడ? అలా గట్టిగా అరిస్తే గొంతెండిపోద్ది, తాగడానికి నీళ్లు కూడా లేవు ఇక్కడ. ఎక్కడున్నాము, ఎటువైపు వెళ్తున్నాము తెలియటం లేదు. చీకటి కూడా పడుతుంది. ఇక్కడే ఎక్కడైనా క్యాంప్ చేద్దాం. సరే నవి, మరి నిప్పు రాజేయడం ఎలాగా? నీ అయ్యా, నీకు నిప్పు కావాలా? నిప్పు కావాలా? నీకు అంతా వీడి వల్ల వచ్చింది. అప్పుడే వెనక్కి వెళ్ళిపోదామని ఎంత మొత్తుకున్నాను, ఎవడైనా వింటే కదా? శిఖరం శిఖరం అంటూ నన్ను శిఖరానికి తీసుకొచ్చి చాలా మంచి పని చేసావని పొగిడి చేసావు. నోరు పెద్ద రెచ్చిపోతున్నావు, నోరు ముసుకుంటావా? ఊరుకోరా, ఇలా అంతా జరుగుతుందని మనం కలగన్నామా? అయిందేదో అయిపోయింది, ఈ సమయంలోనే మనం ఒకటిగా ఉండాలి. అర్థమైందా? ఇలా చూడు, అంతా సక్రమంగా జరుగుతున్నప్పుడు మనం సంతోషంగా ఉత్సాహంగా ఉండడం అంత గొప్ప విషయమేం కాదు. ఈ విధంగా తారుమారుగా ఏదైనా జరిగితే అప్పుడు తెలుస్తుంది నీ బిహేవియర్ ఏంటో, నువ్వు ఎటువంటి ఫ్రెండవో. చాలే ఊరుకోవా, తత్వం మాట్లాడుతున్నాడు, ఇక్కడ ప్రాణానికే గ్యారంటీ లేదు. ఏంటన్నవి ఈ మాట అని పిచ్చిన కొడుకు. ఊరుకోరా, కుమార్ ఎందుకు అప్సెట్ అవుతున్నారు? మనకేమీ కాదు, తప్పకుండా ఏదో ఒక దారి దొరుకుతుంది, ధైర్యంగా ఉండండి. అంతవరకు మనం ప్రాణాలతో ఉండాలి కదా, అదేంటో ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేయాలని ఏడ్చావు కదా, ఇప్పుడు బాగా చేయి ఎంజాయ్. రే పిరికి వెదవా, నువ్వు చచ్చేంత వరకు నాతో మాట్లాడుకో. అలాగా, అయితే ఆఖరిగా ఓ మాట చెప్తాను విను. రే వేళ్లలో ఏ ఒక్కరికి ఏ ఆపద కలిగినా సరే అందుకు బాధ్యత అంతా నీదే అవుతుంది, అబ్బా బాగా గుర్తుపెట్టుకో. ఎవ్వరికి ఏం కాదురా, నువ్వు ఊరుకో. ఎంత చిత్రం ఇది, నిన్న ఇదే సమయానికి అందరం జోక్స్ చెప్పుకుంటూ సరదాగా డాన్స్ చేస్తూ ఉన్నాం, కానీ ఇప్పుడు. అందుకే అంటారేమో కష్టసుఖాలు ఒకదాని వెంట ఒకటి వస్తాయని. ఒక మంచి పని చేస్తే ప్రపంచమంతా చేయూతనందిస్తుందంటారు, కానీ మన దురదృష్టం ఎలా ఉందంటే చెడు ఎన్ని రకాలుగా జరగాలో అన్ని రకాలుగా జరుగుతూ ఉంది. కొండ దిగిన వెంటనే మ్యాంగ్లూర్ వెళ్ళి ఏదో సౌండ్ వచ్చింది. దీప, సౌమ్య, మీరు కొంచెం అక్కడికి వెళ్ళి అటు తిరిగి నిలబడండి. ఎందుకు? నేను చెప్తున్నాను కదా, వెళ్ళండి.
ఇదేంటి ఇక్కడ పోస్తున్నావు? కొంచెం దూరంగా వెళ్ళకూడదు. మన చుట్టూ ఒంటేలు పోసుకుని మధ్యలో నుంచుంటే దెయ్యాలు దాటుకుని లోపలికి రావంటారు. చెయ్యి, మంచినీళ్ళు తాకపోయేసరికి ఇది కూడా రావట్లేదు. ఇప్పుడు ఎవరు ఏం చెప్పినా నమ్మే స్థితిలో ఉన్నాను. రవి, సౌమ్య, దీప, రమేష్ ఏమైందిరా? ఏం లేదురా, ఏదో కొంచెం ఎర్రబడిందంతే. Oh.
ఏంటిది? చనిపోయిన వాళ్ళను పాతి పెట్టాక గుర్తుగా తల దగ్గర ఇలాంటి రాళ్ళు పాతారు. సూర్యుడు ఇక్కడే ఉదయించాడు. సో ఇది ఈస్ట్, అది వెస్ట్. మనం వెస్ట్కే వెళ్ళాలి. ఏదో ఒక దారి కనపడచ్చు. అదెలా చెప్పగలుగుతున్నావు? మన వెస్ట్కి అరేబియా సముద్రం ఉంది కదా. ఎటువైపు వెళ్తే ఏమొస్తుందో ఎవరికి తెలుసు? నీ దగ్గర ఇంకో ఐడియా ఏదేనుందా? లేదు కదా, ఇంకేం మాట్లాడకు. ఆర్ యు షూర్? జస్ట్ ఒక గెస్సింగ్ అంతే. సౌమ్య, సౌమ్య, ఏమైంది? నాకు తల తిరుగుతున్నట్టుగా ఉంది. ఓ, కాసేపు కూర్చుంటావా? వద్దు, పర్వాలేదు, ఇప్పటి వరకు కూర్చొనే కదా ఉన్నాను. ఐఎమ్ ఓకే, పదండి వెళ్దాం. సౌమ్య, నవి కుమార్, రమేష్, నవి, సౌమ్య, 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 ఏమైంది? ఏమో తెలీదు సౌమ్య. స్పృహ తప్పింది తనకి. ఎక్కడైనా కొంచెం నీళ్ళుంటే తీసుకురండి. మీ ఇద్దరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి నీళ్ళు ఎక్కడైనా ఉన్నాయేమో చూసొస్తాం. పదరా, ఈ అడవిలో ఎక్కడైనా వెతుకుతా ఉన్నవి, తప్పదు చూసి రావాల్సిందే. జాగ్రత్త. సరే, మీరు జాగ్రత్త, ఎక్కువ దూరం వెళ్ళకండి, వినపడేంత దూరంలోనే ఉండండి. అలాగే సౌమ్య, సౌమ్య, సౌమ్య. జస్ట్ వర్క్లో ఉన్నప్పుడు క్యాజువల్గా నేను మా ఊళ్ళో ఉన్న ఫ్రెండ్స్తో ట్రెక్కింగ్కి వెళ్తున్నాను, వస్తావా అని అడిగాను. అందుకు వెంటనే నేను కాలేజ్ డేస్లో ట్రెక్కింగ్కి వెళ్ళేదాన్ని, నేను వస్తాను అంది. అందుకు నేను సరే లైఫ్లో మంచి ఎక్స్పీరియన్స్గా ఉంటుందని రమ్మన్నాను. బట్ రమేష్, నీకు 100% నమ్మకం ఉందా మనం ఇక్కడి నుంచి బయటపడతామని? వెళతాం, అంతా సర్దుకుంటుంది. దీపా, రమేష్, నవి, నవి ఎక్కడున్నారు? అక్కడే ఉండండి, వస్తున్నాం. నవి, సౌమ్య,
సౌమ్య 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 ఆర్ యు ఓకే? నేను స్పృహ తప్పి ఎంతసేపు అయింది? సుమారు అరగంట అయింది. అరగంట అయిందా? ఇప్పుడు ఓకేనా? ప్లీజ్ ఏదో ఒకటి చేయండి, చీకటి పడేలోగా ఈ అడవిలోంచి బయటపడాలి. ఎటువైపు వెళ్తున్నామో తెలియడం లేదు, ఏదో గుడ్డిగా నడుస్తున్నట్టుగా ఉంది. నవి, సౌమ్య ఇద్దరు నాతో ఒకసారి ఇలా రండి. మనం ఇక్కడే చుట్టూ చుట్టూ తిరుగుతున్నాం. అంటే నిన్ను ఇక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చావా? అంతే, ఇక మనలో ఎవ్వరూ ఇళ్ళకి చేరుకోబోయేది లేదు. ఈ అడవిలో ఇక్కడెక్కడే తిరిగి ఆకలితో మాటి చావాల్సిందే. మరింత భయపెట్టకు ప్లీజ్. నేనెక్కడ భయపెట్టాను, ఉన్నమాట అన్నాను అంతే. నువ్వు కాస్త నూరు మూసుకుని ఉంటావా? ఇప్పుడేం చేద్దాం నవి? ఏదైనా కనిపిస్తోందా? ఆ కనిపిస్తోంది. ఏంటి? మన అమ్మా నాన్నలు మన శవాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇదేంకమ్మా, ఈ లోపర్ గడికి ఎప్పుడే మాట్లాడాలో తెలీదు. అన్ని డైరెక్షన్స్ లోనూ చూడమని చెప్పవా? చుట్టూ అన్ని డైరెక్షన్స్ లో చూడరా. ఆ ఎక్కడైనా నీళ్లు, పొగ, కాలిబాట ఏమీ లేదు. ఎటు చూసినా దట్టమైన అడవే. మొత్తం అడవే అట. సరే దిగొచ్చే. త్వరగా రండి, ఇటువైపే వెళ్ళాలి. ఏంటి, ఎవరికి ఎళ్ళకు వెళ్ళాలని లేదా? నవి, దారి కనిపించిందిరా? దారి కనిపించింది. దారి కనిపించిందా? అవునరా, మనం శిఖరానికి వెళ్ళాం కదా, ఆ దారే కనిపించింది. మనం హోటల్లో ఉన్నాం కదా, అది కూడా కనిపించింది. నిజమే చెప్తున్నావా? అయ్యో, మా బాబు మీద ఒట్టు నమ్మండి, ఇటువైపే వెళ్ళాలి. త్వరగా షూస్ వేసుకోండి, బయలుదేరండి. చూశానరా, ఈ టైంలో ఎవడైనా అబద్ధం ఆడతాడా? ఇది పైనుంచే చెప్పుండొచ్చుగా. ఇది పైనుంచే చెప్పుంటే ఈ పాడి నన్ను వదిలేసి వెళ్ళిపోయి ఉండేవారు. మళ్ళీ అడుగుతున్నాను అనుకోవద్దు. సరిగ్గా చూసారా? అరే సరిగ్గానే చూశాను. ముందు నా కళ్ళకి ఏమీ కనపడలేదు, ఆ తర్వాత కళ్ళు బాగా నులుపుకుని చూస్తే అప్పుడు కనిపించింది. నిజమే నిజమే, వాడు చెప్పింది నిజమే. దారి కనబడింది, దారి కనబడిందా? Yeah.
నువ్వే మా పాలిట హీరోవి, ఆపద్ బంధువుడివి. ఊరే లేక ఏ గిఫ్ట్ కావాలని అడుగు, ఇచ్చేస్తాను. నాకు మంచి ఫారెన్ బ్రాండ్ మందుకునిచ్చే చాలు. ఆ మందును ఎలా తాగుతానో తెలుసా? 2010లో నేను చేసిన ట్రిక్కింగ్ ని శుభ్రంగా మర్చిపోయేలా తాగుతాను. రేయ్ చేతగానేదవా, నిన్నేరా చేతగానేదవా, తిరగరా. రేయ్ నువ్వు చచ్చేంత వరకు నాతో మాట్లాడని చెప్పావు కదా, ఇప్పుడెందుకు మాట్లాడుతున్నావు? ఏదో ఆపదలు ఉన్నప్పుడు అందరికీ సాయం చేసావు కదా, అందుకే మాట్లాడదాం అనుకున్నాను. సర్లే వదిలేరా, నాదే తప్పు నీదే కరెక్టు. ఇప్పుడు 2ని ఈక్వల్ చేసేద్దామా? ఇది చూడరా, కట్ చేయరా. ఈ నోటి దోలకేమీ తక్కువ లేదు. రే ఇప్పుడైనా చెప్పు, నిన్నంతగా రెచ్చిపోయావు కదా, తప్పెవరిదే, నీదా నాదా? అదంతా ఎందుకురా, ఏదో పీడకలు వచ్చిందనుకో. పీడకలా? రే నాకొచ్చే కోపానికి ఇప్పుడైనా తప్పెవరిదో ఒప్పుకోరా. నాదేరా, మొత్తానికి ఒప్పుకున్నావు, ఇది నీతోనే చెప్పించాలనుకున్నాను. రే నేను నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను, మన గ్యాంగ్లో ఎప్పుడు తప్పు చేసేది నువ్వే, కానీ సారీ చెప్పేది తప్పు చేయని వాళ్ళు. ఈ మ్యాజిక్ ఎలా చేస్తావురా? ఆహాహా, సింకిసా అట్లా ఉందిరా నీ మొహమా. రే నల్లడా, ఏది ఏవైనా నువ్వు మాకు చేసిన సాయం మర్చిపోలేమురా. సరే గాని అసలు ఈ ఐడియా నీకు ఎలా తట్టిందిరా చెప్పు. రే 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 ఒక నిమిషం ఆగు. రే నా షూలో ఏదో పొరుగు దూరినట్టుంది, అదే పోతుంది అనుకున్నాను కానీ ఇక నవ్వల కావట్లేదు, చూసుకుంటానుండు. అబ్బా, రక్తం వచ్చేలా కట్ చేసిందిరా. ఉండు, ఈ కాలు కూడా చెక్ చేసుకుంటా. బతకను, ఈ కాలుకేం కాలేదు. రే నువ్వు చచ్చే టైంలో నీ దగ్గరికి ఎవరైనా వచ్చి నీ జీవితంలో మర్చిపోలేని సంఘటన ఏదని అడిగితే 2010లో నా స్నేహితులతో కలిసి నేను వెళ్ళిన ట్రెక్కింగ్ అని చెప్పాలి. సరేనా నల్లడా? సరే సరే పద, వాళ్ళంతా మన కోసం వెయిట్ చేసుకుంటారు. రే అలా గడకరలా నిలబడిపోయావేంట్రా, త్వరగా రా, లేదంటే నవీన్ గడ తిడతాడు. రే నల్లడా, అలా నిలబడ్డావేంట్రా నల్లడా? ఏమైందిరా? ఒరే నల్లడా, ఒరే ఏమైందిరా, ఏంట్రా ఇది నల్లడా, ఏమైందిరా? శక్తి దోసా దయాళివో ఎక్కడికి రా, పరిగెడుతున్నావు. ఆగరా పరిగెత్తుకో, నిన్నే ఎక్కడికి ఎత్తున్నావురా, ఒరే నల్లడా నిన్నే రా, ఆగరా
అదెంత కష్టమైనా మనం వెళ్ళాల్సిందే. ఒరే నల్లాడి ఇంకా ఏమని చెప్తారా? మనం ఇక్కడ నుంచి వెళ్తేనే కదా సమాధానం చెప్పేది. ఐఎమ్ సారీ, బట్ ఇటువంటి సిచ్యువేషన్లో కరెక్ట్ డిసిషన్ తీసుకోకపోతే ఏమవుతుందో తెలీదు. పదండి వెళ్దాం. ఏమైంది? తన కాలికి దెబ్బ తగిలింది. జాగ్రత్త, నెమ్మదిగా జాగ్రత్త. సరైన దారిలోనే వస్తున్నా. రమేష్ ఏమైంది? ఏమో తెలీదు. రమేష్ త్వరగా ఏదో ఒకటి చేసి లైట్ ఆన్ చేయి. సరే, కంగారు పడు ఒక్క నిమిషం. ప్లీజ్ రమేష్, ప్లీజ్ లైట్ ఆన్ చేయి. ఏదో ఒకటి చేసి లైట్ అయినా. సౌమ్య ఆన్ అయిందిరా, బ్యాటరీ లూజ్ అయినట్టుంది. ఒక్క నిమిషం, సరి చేసేస్తా. పదండి పోదాం. ఆగు, మనం మార్క్ చేసిన చెట్టు ఇక్కడ ఉంది. ఏది? మనం ఇటువైపు వెళ్ళాలి. ఇటువైపు వెళ్ళాలి. ఫస్ట్ ఎయిడ్ కాబట్టి ఫస్ట్ ఎయిడ్. సరే, బయలుదేరదామా? నా మాట విను. ఇప్పుడు టైం 2 అయింది. 5 గంటల దాకా వెయిట్ చేస్తే కాస్త వెలుతురు వస్తుంది. అంతవరకు ఇక్కడే ఉందాం. దయచేసి అర్థం చేసుకో. దిగేప్పుడు చీకట్లో మళ్ళీ దారి తప్పే అవకాశం ఉంది, లేదా ఇంకేమైనా సమస్య రావచ్చు. మనం ఇంతవరకు ఇక్కడికి రావడమే గొప్ప. తెల్లారే వరకు కాస్త వెయిట్ చేద్దాం. ఈలోగా తనకి స్ప్రవచన రావచ్చు.
రమేష్ రమేష్ ఏమైంది రమేష్ నీకు కావాలి పద ఫాస్ట్ దగ్గరికి వెళ్దాం నవి వద్దు జాగ్రత్త నెమ్మదిగా దీపా 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 దీపా
అయ్యో, నా వల్లే, అంత నా వల్లే జరిగింది. నవీన్ దీపాల మృతదేహాలు 28/10/2010 దొరికాయి. ఎంత వెతికినా రమేష్ శరీరం మాత్రం లభించలేదు. కుమార్ మరియు సౌమ్యాల పేర్లు తప్పిపోయిన వారి జాబితాలో చేర్చబడ్డాయి. ఈ దుర్ఘటన జరిగిన 2 సంవత్సరాల తర్వాత రమేష్ తీసిన కెమెరా దొరికింది. ఇప్పుడు ఆ ప్రాంతంలో ట్రక్కింగ్ చేయడం పూర్తిగా నిషేధించడమైనది. Hi, this is Samantha and you're watching Telugu Film Nagar. Hi, this is Warren Page. Hey guys, this is DSP. Hi, this is Geeta Madri. You're watching Telugu Film Nagar. Please subscribe. Subscribe to Telugu Film Nagar. For any film updates, interviews, a lot of stuff about cinema, please subscribe to Telugu Film Nagar.